హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ టోటాలిటీ ద టీచర్ హెల్ప్స్ స్టూడెంట్ ద మోస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వే ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్కి టీచర్ హెల్ప్ చేసే విధానం అనేది కింది వాటిలో ఏ విధంగా ఉండాలి ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఆప్షన్ బి ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ది చైల్డ్ ఆప్షన్ సి ఫర్ సోషియో కల్చరల్ ఆప్షన్ డి డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ టీచింగ్ దెన్ యూ విల్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ఎప్పుడైనా సరే క్లాస్ రూమ్లో మీ మీ యొక్క టీచింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ సరిగ్గా వినకుంటే ఇంట్రెస్ట్గా వినకుంటే అప్పుడు మీరు ఏం చేయవలసి ఉంటుంది ఆప్షన్ ఏ ఇగ్ ఇగ్నోర్ దెమ్ ఆప్షన్ బి లీవ్ ద క్లాస్ ఆప్షన్ సి ఆస్క్ దెమ్ టు పే అటెన్షన్ ఆప్షన్ డి రివ్యూ ద టీచింగ్ మెథడ్ ఖచ్చితంగా మీ యొక్క టీచింగ్ మెథడ్ అనేది సవరించుకోవాల్సి ఉంటుంది రివ్యూ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ క్వాలిటీ ద స్టూడెంట్స్ లైక్ ది మోస్ట్ ఇన్యర్ టీచర్ స్టూడెంట్సు టీచర్లో ఎలాంటి క్వాలిటీ ఉంటే ఇష్టపడతారు ఆప్షన్ ఏ ఐడియలిస్ట్ ఫిలాసఫీ ఆప్షన్ బి కంపాషన్ ఆప్షన్ సి డిసిప్లిన్ ఆప్షన్ డి ఎంటర్టైనింగ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కంపాషన్ కంపాషన్ అనేది టీచర్లో ఒక మంచి క్వాలిటీ అది ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ లైక్ చేయడానికి అవకాశం ఉంటుంది కంపాషన్ అంటే దయ దయ లేదా కరుణ జాలి అవన్నీ కూడా మీనింగ్ వస్తాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ ఈజ్ అప్రోప్రియేట్ విత్ రెస్పెక్ట్ టు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఆప్షన్ ఏ వెరీ ఇన్ఫార్మల్ అండ్ ఇంటిమేట్ ఆప్షన్ బి లిమిటెడ్ టు క్లాస్ రూమ్ ఓన్లీ ఆప్షన్ సి కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆప్షన్ డి ఇన్డిఫరెంట్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే టీచర్ మరియు స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి ఖచ్చితంగా కార్డియల్ అంటే స్నేహపూర్వకంగా ఉండాలి మరియు రెస్పెక్ట్ఫుల్ అంటే గౌరవప్రదంగా ఉండాలి కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ లైవ్లీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ దెర్ ఈజ్ లైక్లీ టు బీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉండాలి ఆప్షన్ ఏ అకేషనల్ రోర్స్ ఆఫ్ లాఫర్ ఆప్షన్ బి కంప్లీట్ సైలెన్స్ ఆప్షన్ సి సారీ ఫస్ట్ ఆప్షన్ బి కంప్లీట్ సైలెన్స్ ఆప్షన్ సి ఫ్రీక్వెంట్ టీచర్ స్టూడెంట్ డైలాగ్ ఆప్షన్ డి లౌడ్ డి డిస్కషన్ అమాంగ్ స్టూడెంట్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి టీచర్ స్టూడెంట్ మధ్య ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ అలాగే ఫ్రీక్వెంట్ టీచర్ స్టూడెంట్ డైలాగ్ అనేది ఉండాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ మెయింటైనింగ్ ద ఎఫెక్టివ్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ ద టీచర్ షుడ్ క్లాస్ రూమ్లో డిసిప్లిన్ అనేది ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయాలి అంటే టీచర్ ఏం చేయవలసి ఉంటుంది ఆప్షన్ ఏ అలో స్టూడెంట్స్ టు డూ వాట్ దే లైక్ ఆప్షన్ బి డీల్ విత్ ద స్టూడెంట్స్ స్ట్రిక్ట్లీ ఆప్షన్ సి గివ్ ద స్టూడెంట్స్ సమ్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఆప్షన్ డి డీల్ విత్ దెమ్ పొలైట్లీ అండ్ ఫిమ్లీ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా స్టూడెంట్ స్టూడెంట్స్తో టీచరు ఎలా డీల్ చేయవలసి ఉంటుంది పొలైట్గా మరియు ఫేమ్గా డీ డీల్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ దోస్ టీచర్స్ ఆర్ పాపులర్ అమాంగ్ ది స్టూడెంట్స్ హూ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే స్టూడెంట్స్ అంటే టీచర్స్ పాపులర్ స్టూడెంట్స్కు స్టూడెంట్స్ మైండ్లో పాపులర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయవలసి ఉంటుంది ఆప్షన్ ఏ డెవలప్ ఇంటిమసీ విత్ దెమ్ ఆప్షన్ బి హెల్ప్ దెమ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆప్షన్ సి అవార్డు గుడ్ గ్రేడ్స్ ఆప్షన్ డి టేక్ క్లాసెస్ ఫర్ ఎక్స్ట్రా ట్యూషన్ ఫీజు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో టీచర్స్ హెల్ప్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ మధ్యలో టీచర్సు పాపులర్ అయి ఉంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ద ఎసెన్స్ ఆఫ్ అండ్ ఎఫెక్టివ్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆప్షన్ ఏ ఏ వెరైటీ ఆఫ్ టీచింగ్ ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ ఆప్షన్ బి లైవ్లీ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఆప్షన్ సి పిన్ డ్రాప్ సైలెన్స్ ఆప్షన్ డి స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి లైవ్లీ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేది జరిగితే ఖచ్చితంగా రూమ్లో ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ హీజ్ క్లాస్ ఇఫ్ యు టీచర్ ఈజ్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్ ట్రూ టు ఇంట్రడ్యూస్ హిమ్ సెల్ఫ్ హీ షుడ్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ఒక టీచర్ యొక్క ఫస్ట్ క్లాస్ అన్నట్టు అప్పుడే ఒక ఫస్ట్ క్లాస్లోకి వెళ్తున్నాడు అంటే అతని జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ డే అతను క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాడు అప్పుడు స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేయండి అని అడుగుతున్నాడు అప్పుడు టీచర్ ఏం చేయవలసి ఉంటుంది ఆప్షన్ ఏ ఆస్క్ దెమ్ టు మీట్ ఆఫ్టర్ ది క్లాస్ ఆప్షన్ బి టెల్ దెమ్ అబౌట్ హిమ్ ఇన్ బ్రీఫ్ ఆప్షన్ సి ఇగ్నోర్ ద డిమాండ్ అండ్ స్టార్ట్ టీచింగ్ ఆప్షన్ డి స్కోల్డ్ ద స్టూడెంట్ ఫర్ దిస్ అన్వాంటెడ్ డిమాండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి ఖచ్చితంగా స్టూడెంట్ స్టూడెంట్స్ అడగ అడిగినా అడగకుండా ఖచ్చితంగా టీచర్ అతని యొక్క ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే టీచింగ్లో ఖచ్చితంగా అతని గురించి బ్రీఫ్గా చెప్తే బాగుంటుంది కాబట్టి ఆప్షన్